హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. తన జీవిత చరమాంకం వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రబోయిన లింగయ్య కృషి చేశారు అని, అమరజీవి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాలి అని, అదే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని 14-15 డివిజన్ల పరిధిలోని అమరజీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిపిఐఎం కార్యాలయం కార్యకర్తల నినాదాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో ఎర్రబోయిన గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం నున్న నాగేశ్వరరావు, సిపిఐఎం, సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సామాజిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, సిపిఐఎం 14 డివిజన్ శాఖ కార్యదర్శి, మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముదిరాజ్, సిపిఐఎం నాయకులు ఆగుల శ్రీను, మర్రిమేకల అమరయ్య వెంకన్న, ఎర్రబోయిన ఉపేందర్, మర్రిమేకల ఉపేందర్, గూటి శ్రీనివాసరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. కంపెనీ గారు అక్కడ ఆ కారు మీరు ఎదురు తెలిసిపోతుంది. అటువంటి లింగయ్య గారికి ఈ గ్రామంలో వస్తాపాత నేను కూడా ఖమ్మం పోతూ ఇక్కడ ఒక నిమిషం ఆగి ఇక్కడ కొంచెం టీ తాగి తాగి మాట్లాడుకుంటూ పోయేవాడు. మంచి డబ్బులు వసూలు చేయటం వల్ల మన జనగణాలుగా పడి కాబట్టి వాళ్ళు వసూలు చేయటం వల్ల మెయిన్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలి. గోవిందర్ కమిటీ ఎంతమంది ఉన్నారు గారికి ధన్యవాదాలు. అట్లానే కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శీతల నాగేశ్వరరావు గారిని మాట్లాడి చెప్పి కోరుకుంటున్నాం. పార్టీ ఆఫీసు మరి లింగయ్య గారి పేరు మీద కట్టినందుకే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీని అభినందిస్తున్నాం. మంచి డబ్బులు వసూలు చేయటం వల్ల మన జనగణాలుగా పడి కాబట్టి వాళ్ళు వసూలు చేయటం వల్ల మెయిన్ ఇవ్వగలరు వాళ్ళు ఒప్పుకోవాలి. గోవిందర్ కమిటీ ఎంతమంది ఉన్నారు గారు మరి గారికి ధన్యవాదాలు. అట్లానే కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శీతల నాగేశ్వరరావు గారిని మాట్లాడి చెప్పి కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ ఆఫీసు మరి లింగయ్య గారి పేరు మీద కట్టినందుకే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీని అభినందిస్తున్నాం. ఈ కొత్తగూడెంలో ఒక పులి లెక్క పంచగట్టుకొని ఒక పులి లెక్క తిరిగిన లింగయ్య గారు. లింగయ్య గారు మంచిగా తిరుగుకుంటూనే లింగయ్య గారు కాలం చేశాడు. లింగయ్య గారికి పేరు పెట్టేసి సిపిఎం పార్టీ ఆఫీసు కట్టినందుకు సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. తమ్మినేని వీరభద్రం గారు, నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, మా ఆఫీసు అంతకుముందు లింగయ్య గారు పట్టుదలతో ఒక చిన్న ఆఫీసు కట్టించుకొని అప్పటికే నా నేరభద్రం గారు, బోడంపల్లి వెంకటేశ్వరరావు గారు వీళ్ళు వచ్చి కూడా అబ్బా ఇక్కడ పెద్ద ఆఫీసే అన్నారు. అప్పటికే అది పెద్దది ఆ రోజులలో. తర్వాత మళ్ళీ ఆ ఆఫీసు పడగొట్టి అందరూ కమిటీ మాట్లాడుకొని ఆఫీస్ పడగొట్టి మళ్ళీ ఆఫీసు కడితే వడకైపోయింది ఆఫీసు, రోడ్డు పెద్దదైపోయింది. ఈ లోపల అందరూ కమిటీ వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న సహకారం అందరూ చేశారు. సిపిఎం పార్టీ ఎన్నో కష్టకాలలో కూడా సిపిఎం పార్టీకి అండగా ఉండుకుంటూ లింగయ్య గారు అనేక పోరాటాలు, అనేక దెబ్బలు లింగయ్య గారు, మరి ఈరయ్య గారు, బొమ్మిశెట్టి నారాయణ గారు ఈ కమ్యూనిస్టు పార్టీని, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన వారిలో వీళ్ళు కీలకం. హలో, చూడండి చూడండి.
సహచరులతో అందరితో పార్టీ నిర్మాణం, ఎర్రజెండా అభివృద్ధిని ఎనలేని కృషి చేసినటువంటి ఎర్రబెల్లింగయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు లింగయ్య గారి పేరు మీద ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు తమ్మినేని వీరభద్రం గారు. ఈ కొత్తగూడెంలో ఒక పులిలెక్క పంచగట్టుకొని ఒక పులిలెక్క తిరిగిన లింగయ్య గారు మంచిగా తిరుగుకుంటూనే లింగయ్య గారు కాలం చేశాడు. లింగయ్య గారికి పేరు పెట్టేసి సిపిఎం పార్టీ ఆఫీసు కట్టినందుకు సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం.